మెదక్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏయూటీఎంసీ సంఘీభావం తెలిపింది. కరోనా సమయంలో చేశారు ఏఎన్ఎం లకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని ఇప్పుడు ముఖ్యమంత్రి వారిని పట్టించుకోకపోవడం బాధగా ఉందని వారు అన్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండా ఉద్యోగం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నోటిఫికేషన్లు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సుమారు 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని వారు వాపోయారు. జిల్లా మొత్తంలో 1507 మంది విధులు నిర్వహిస్తున్నారని మాకు పనిభారం అవుతుందని చాలీ చాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వేయకుండా తీసుకోకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో తులసి విజయలక్ష్మి తన్వీర్ హేమలత మంజుల బేబీ నిర్మల ఆవిల మాధవి సెకండ్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రెగ్యులర్ బీఎస్సీ రెగ్యులరేషన్ ద్వారానే ఎగ్జామ్స్ రాసి అందరం పాస్ అయ్యి వచ్చినాము. మాకు ఈ టైంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయమంటే మేము రాయలేము. మా ప్రధానమైన 3 డిమాండ్లు: 1 కాంట్రాక్ట్ వాళ్ళందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలి, 2 నోటిఫికేషన్ రద్దు చేయాలి, మమ్మల్ని అందరినీ కరెక్ట్గా జీతాలు ఇచ్చి మమ్మల్ని కడుపు నిండా పని చేయించుకోవాలి, సమాన పనికి సమాన వేతనం. 24 గంటలు ఆన్ డ్యూటీ చేస్తున్నాం, ఆఫ్లైన్ చేస్తున్నాం, అయినా మాకు ఈ బంగారు తెలంగాణలో బంగారు జీవితాలు బాగుపడాలని మేము ఎన్నో కళ్ళు కన్నాం, కానీ మాకు ఏ సమస్య పరిష్కారం లేదు. కాబట్టి మా సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని కూడా కడుపులో పెట్టుకోవాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యంగా 3 డిమాండ్లు: నోటిఫికేషన్ రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనము, అందరినీ రెగ్యులరైజ్ చేసేయాలి. ఈ బంగారు తెలంగాణలో మా జీవితాలు కూడా బంగారంగా ఉండాలని మేము కలలు కనుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేము మెదక్ డిస్ట్రిక్ట్, టీఎస్సీ మనోరాబాద్.